మీ నోటికి సైలెన్సర్లు తీసేసి మా బైకులకి సైలెన్సర్లు బిగించుకోమండి కుదరదు. మీ నోటికి మీరు సైలెన్సర్లు బిగించుకోండి, మా బైకులకి మా వాళ్ళు సైలెన్సర్లు బిగించుకుంటారు. సమంజసమైన నేను మాట్లాడింది సరిగ్గానే ఉందా? మాట్లాడింది 151 మంది సభ్యుల్లో ఎక్కువ మందికి, చాలామందికి నోటికి అదుపు ఉండదు, నోటికి సైలెన్సర్లు ఉండవు. ముఖ్యమంత్రికి ఒకటే చెప్పదలుచుకున్నా, మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం, నా వ్యక్తిగత జీవితం మాట్లాడుతూ ఉంటాం. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా, నేను ఎక్కడో లండన్లో పెరగలా, న్యూయార్క్లో చదువుకోలా, చాలా వీధి బళ్ళలో చదువుకున్నాడిని, మీలాగే హైదరాబాద్లో ఎదిగిన వాడిని, మీరు హైదరాబాద్లో ఏమేం చేశారో నాకు చాలా బాగా తెలుసు. చాలా చాలా లోతైన విషయాలు నాకు బాగా తెలుసు. మీ మంత్రులు చిట్టా నేను ఇప్పగలను, చేయలేక కాదు, వ్యక్తిగత విషయాల మీద మాట్లాడలేక కాదు. ఇది ఈ చిల్లర టాక్టిక్ అంటాం దీన్ని. నేను పాలసీల గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ రైతుకి భరోసా లేదని మాట్లాడుతున్నా, యువతకు ఉపాధి అవకాశాలు లేవని మాట్లాడుతున్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదని మాట్లాడుతున్నా. కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను మాట్లాడలేక కాదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి బాగా ఖాన్ కోల్ కేసుల్లో చెవులు రుక్కించి విను, నీ పర్సనల్ జీవితం నాకు క్షణం క్షణం మొత్తం చాలా డీటెయిల్డ్గా తెలుసు, చాలా డీటెయిల్డ్గా. మీ మనిషిని ఏమన్నా పంపించు నా దగ్గరికి, చెవుల్లోంచి రక్తం వస్తుంది నేను చెప్పే విషయాలు మీకు. నా సంస్కారం నేను అభిమానించి అడ్నిస్తే చెగువేరా, నా మన్నం వీరుడు మా అల్లూరి సీతారామరాజు, మా జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు గారు, వీళ్ళందరూ స్ఫూర్తితోటి నేను చిల్లరగా మాట్లాడలేను మీలాగా. బాబు ఎవడైతే సలహాలు ఇస్తున్నాడో ఆ ముఖ్యమంత్రికి ఎడ్ హోమినమ్ అని చెప్పి ఒక రిటారిక్ టూల్ ఉంది. నువ్వు విషయం మీద మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా దాడి చేయి అంటారు, ఎడ్ హోమినమ్ అనే ఒక రిటారిక్ టూల్. ఇలాంటి చిల్లర ఎడ్ హోమినమ్ అనేది నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో 16-17 అప్పుడు వయసులప్పుడు చదువుకున్నవాడిని. నా కథలు చెప్పకండి, నేను ఎడ్ హోమినమ్ వాడేసి నేను పాలసీల గురించి మాట్లాడితే, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, నా దీని గురించి మాట్లాడితే నాకు అస్సలు ఫరక్ పడదు. ఎంట్రుక జగన్ గుర్తుపెట్టుకో, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, రౌడీ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్స్ అని ఎగురుతున్నారేమో, విప్లవ స్ఫూర్తితో వచ్చిన వ్యక్తిని నేను. చాలా చాలా గట్టిగా ఉంటుంది పోరాటం, భయపడం. రాజకీయ లబ్ధి కోసం రాలేదు రాజకీయాల్లోకి, పోరాటం చేయడం కోసం వచ్చాం, ప్రజలకి అండగా నిలబడడానికి వచ్చాం, ఆడపడుచులకి రక్షణగా ఉండడానికి వచ్చాం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వచ్చాం, యువతలో ప్రతిభా పాఠవాలను తీసుకురావడానికి వచ్చాం, రైతాంగానికి అండగా నిలబడడానికి వచ్చాం. అందుకని ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. ప్రతి వైసీపీ అడ్డగోలుగా మాట్లాడే వైసీపీలోని ప్రతి నాయకుడికి భీమవరం సభ నుంచి హెచ్చరిక అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీ నోటికి సైలెన్సర్లు బిగించుకోండి.